వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో లొకేటెడ్ అయింది. ఈ హౌస్ వచ్చేసి మనకి సేల్కి ఉన్నదండి. ఆల్మోస్ట్ వచ్చేసి మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. చుట్టుపక్కల కూడా మనకి కాలనీ అంతా బాగా డెవలప్ అవుతున్నది. సో ఇది వచ్చేసి రాంపల్లిలో లొకేటెడ్ అయిన ఈ ప్రాపర్టీ అయితే మనకు 2750 సైజులో ఈస్ట్ ఫేస్లో ఉన్నదండి. చూడండి, మీకు పార్కింగ్ అంతా కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. సో ఇది కూడా వచ్చేసి మనకి బోర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ సంప కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే మీరు పార్కింగ్ ఏరియా చూడండి, చాలా నీట్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. సో స్టెప్స్ కూడా అంతా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 72 లాక్స్ చెప్తున్నారండి, స్లైట్లీ నెగోషియబుల్. చూడండి, ఫ్రంట్ ఎలివేషన్ కూడా మీకు టైల్స్ చాలా బాగా వచ్చిందండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. అలాగే పైన పాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడవచ్చు డోర్ కూడా చాలా బాగా వచ్చిందండి, మంచి డీసెంట్గా కాంబినేషన్ అయితే డీసెంట్గా ఉంది డోర్ కూడా. అలాగే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ మార్బల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనం టీవీ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు ఆ డిజైన్తో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పైన లైటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. పాల్ సీలింగ్ కూడా చూడవచ్చు, మంచి ఆల్మోస్ట్ అంతా రెడీ టు ఆక్యుపై అవసరండి. ఇది చూడండి, మనకి ఈస్ట్ ఫేస్ కాబట్టి నార్త్ సైడ్కి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూడండి, విండోస్ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. సో హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో మనకు బడ్జెట్ ఫ్రీలో ఈ యొక్క హౌస్ అయితే సేల్కి ఉన్నది. చూడండి, మన పైన పాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, కలర్ కాంబినేషన్ అంతా కూడా. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది పూజా రూమ్, ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది ఈ కిచెన్ ఏరియా మనకి ఇక్కడ ఈస్ట్ సైడ్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి కిచెన్ దగ్గర. చూడండి, ఇది కిచెన్ ఏరియా, చుట్టూ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, పైన కింద అంతా కూడా సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి, 2750 సైజ్. మనకు 1220 SFT వచ్చిందండి టోటల్. టోటల్ వచ్చేసి మనకి 1220 SFT వచ్చింది మొత్తం స్లాబ్ ఏరియా మొత్తం. చూడండి, ఇదంతా గెస్ట్ బాత్రూమ్ అనేది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి సైజ్ వచ్చిందండి. అలాగే పైన చూడవచ్చు పాల్ సీలింగ్ డిజైన్. ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లో అని చూడవచ్చు. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఒక బాత్రూమ్ అయితే ఉన్నదండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి. సో డోర్స్ కానివ్వండి చాలా డీసెంట్గా ఇచ్చారండి. సో డోర్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. అలాగే మనకి ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేస్తున్న ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాంట్లో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు మీ బడ్జెట్లో అన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో చూస్ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండి. సెల్ఫ్లు అన్నీ కూడా జరిగింది. అలాగే మీరు పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసారు కదా, హౌస్ అయితే చాలా డీసెంట్గా వచ్చిందండి. మంచి డోర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి, డోర్ డిజైనింగ్ కానివ్వండి ఇదంతా కూడా. కానీ ఇక్కడ వచ్చేసి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. ఇది వచ్చేసి రాంపల్లిలోనే ఒక జీపీ లేఅవుట్ అండి, ఇది జీపీ లేఅవుట్ అనే ప్రాపర్టీ అండి. 72 లాక్స్గా చెప్తున్నారు, నెగోషియబుల్. చూడండి, ఇదంతా చుట్టూ ఇల్లులు ఉన్నాయండి.